नमस्कार वेलकम टू एनएसटीवी न्यूज़ నేను శర్మిల బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ మాదిక కుల దండోరా రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఈ ఎలక్షన్ లో మాదిగులు మాదిక ఉపకులాలు అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిస్తున్నామన్నారు బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ గృహలక్ష్మీ పదకాలు దళితులకు ప్రవేశపెట్టడం జరిగిందని దళిత వ్యతిరేక పార్టీ బిఎస్పి ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పార్టీ బీజేపీని కాంగ్రెస్ని ఓడించాలని కోరారు ఈ కార్యక్రమంలో జన్ను కనకరాజు వేముల బలరాం పొట్టిగణ లక్ష్మణ్ సుంకరి శ్రీను సత్యమ్మ రాజమణి స్వరూప కిషన్ దశరథ్ రవిలు పలువురు పాల్గొన్నారు बीजेपी गानी टीडीपी गानी परिपालिंचिनटुवंटि प्रभुत्वालु कनुमरुगैपोयि प्रजलनु एलांटि स्थितिगतुलु लेकुंडा वाळ्ळ परिस्थितिनि चूडकुंडा 60 संवत्सराल परिपालिंचिन कांग्रेस पार्टी प्रजलकु चेसिन सेव एमी लेदु शून्यमु आ तर्वात टीडीपी चेसिनटुवंटि प्रभुत्वं कूडा एमी लेदु मरि गत 10 संवत्सराल नुंडि सेंट्रल लो पालिस्तुन्नटुवंटि प्रभुत्वं बीजेपी తెలంగాణకు వరగబెట్టింది ఏమీ లేదు ఎన్నో మాయమాటలు చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు దండుకొని గెలిచినటువంటి వ్యక్తి చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు నల్లధనాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పాడు అది చేయలేదు అకౌంట్ తీయండి 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తామని చెప్పేసి అది చేయడం జరిగింది అది కూడా ఫెయిల్ ఇక్కడ ఉండబడే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము ఏ కులాని గాని ఏ మతాని గాని ఏ క్యాస్ట్ గాని చేసింది అంటూ ఏమీ లేదు మొత్తం శూన్యం కాబట్టి దయచేసి ప్రజలారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అభివృద్ధి పాలన చూసి ఇక మునుముందు ఇప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసేటట్టు చేస్తారో మరి అందుకని మీరందరూ దయచేసి చంద్రశేఖరరావు గారిని గెలిపించుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోదామని తెలుపుతూ మరి జై దండోరా జై మాదిగ నా పేరు ఇటికరాజ్ మాదిగ తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ టిఎంఆర్పిఎస్ టిఎంహెచ్డి ఈ రెండు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు మాదిగ మాదిగ ఉపకులాలు ఓట్లేయాలని సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ఈ రోజు ఇక్కడ కామారెడ్డిలో మీడియా సమావేశంలో నేను చెప్పడం జరుగుతా ఉంది మాదిగ మాదిగ ఉపకులాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి కేసీఆర్ గారిని గెలిపియాలి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపియాలని చెప్పి చెప్తా ఉన్నాం మరి బీజేపీ పార్టీ మొన్న పెరట్గౌండ జరిగినటువంటి విశ్వరూప మహాసభలో మోడీ గారు వచ్చి నేను కమిటీ చేస్తాను నేను ఎస్సీ వర్గీకరణ కట్టుబడున్నాం కమిటీ చేస్తా అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పిపోయిండు మరి ఆ మోసపూరిత అంటే మోసపూరితమైన మాటలు చెప్పిన మోడీ మరి 2014లో ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి 2014లో మేము మందరంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి వర్గీకరణ చేయలే మాదిగలను మరోసారి మోసం చేయడానికే మొన్న జరిగిన సభ అది మాదిగల మీటింగ్ కాదు విశ్వరూప సభ కాదు బీజేపీ సభ అది బీజేపీకి మాదిగల ఓట్లను తాకట్టు పెట్టడానికి మందాకృష్ణ మాదిగ ప్యాకేజీలు మాట్లాడుకొని జిమ్కానా గ్రౌండ్ లో వివిధ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలని మాదిగలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లేయాలని నో బీఆర్ఎస్ నో కాంగ్రెస్ అని ఓన్లీ పెద్దన్న అంటున్నారు మరి పెద్దన్న ఎట్లా అయింది ఆయన వంద రోజులు చేస్తా అని చెప్పి చేయకముందు ఆయన అడగకుండా ఇలా పెద్దన్న అంటుండు మందాకృష్ణ మాదిగ మాదిగ ఓట్లని ప్రతిసారి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు గంభగుత్తగా ఓట్లు అమ్ముకుండు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అమ్ముకుండు ఓట్లన్నీ ఇప్పుడు కొత్త పన్నాగం పడి బీజేపీకి ఓట్లేయాలని తిరుగుతూ ఉన్నాడు మందకృష్ణ మాదిగ మాటలు మాదిగ నమ్మే పరిస్థితులు లేరు మతతత్వ పార్టీ అది క్రిస్టియన్లకు వ్యతిరేకమైన పార్టీ అది ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ దేశంలో ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉన్నారు అత్యాచారాలు దాడులు ఎవరైనా పెళ్లి చేసుకొని గుర్రం మీద బరాత్ తీసినా గానీ వాళ్ళపై దాడులు మంచి కొత్త బట్టలు వేసుకున్నా గానీ వాళ్ళపై దాడులు అందుకే మేము ఏం చెప్తున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అనేక రకాల అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఒక గొప్ప పథకము దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు దళితుల్లో ఉండే వాళ్ళు పేద వర్గాలు ఉంటారు వాళ్ళు వ్యాపారవేత్తలుగా మారాలని చెప్పి గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు. మరి కేసీఆర్ గారిని భారీ మెజార్టీతో కామారెడ్డిలో గెలిపించి రేవంత్ రెడ్డిని డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పి మాదిగ మాది కుటుంబాలను మేము పిలుపునిస్తా ఉన్నాం. జై మాది. తెలంగాణ మాదిగ కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు జన్ను కనకరాజు మాదిగ. ఈ నెల 30 తారీఖున జరగబోయే సాధారణ ఎన్నికల్లో కామారెడ్డిలో నిలిచినటువంటి ప్రపంచంలోనూ కని విని ఎరిగిన రీతిలో ఒక ఉద్యమాన్ని సృష్టించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ ప్రాంతంలో కామారెడ్డి అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు కాబట్టి 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో మాదిగ ఉప కులాలు దళితులు పీడిత వర్గాలు అందరూ కూడా భారీ ఎత్తున వారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సామాన్య ప్రజలందరూ కూడా మేము వేడుకుంటూ కోరుకుంటున్నాము. అలాగనే తెలంగాణ మాదిగాకుల దండోరా టీఎంఆర్పిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం వారికి మేము. మరి అలాగనే ఈరోజు ఎందుకు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామంటే మాదిగల చిరకాల స్వప్నం 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా మరి అనేకమైన మా పోరాటాన్ని గమనించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక కమిషన్ ఉషా మేరా కమిషన్ గరీబులకు కళ్యాణ లక్ష్యం పెట్టి ప్రవేశపెట్టి ఈ యొక్క దేశంలోనే 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు పేదల వర్గాలకు పేదల పైసలు పనులు కట్టిన రూపంలో ఈ డబ్బులన్నీ కూడా తిరిగి మన పేదలకే పంచిపెడుతున్న నాయకుడు ఏకైక లక్ష్యం ఉన్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి వారికి సంపూర్ణంగా మాదిగలు మాలలు పీడిత వర్గాలందరూ కూడా ఈ కామారెడ్డిలు అత్యధికంగా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. జై మాదిగ.